రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంట రుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బ్యాంకర్లను కోరారు. సోదరుడు రేవంత్ రెడ్డికి పిసిసి పదవి రావాలని మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మకు మొక్కున్నానని నేడు కోరిక ఫలించడంతో మొక్కు తీర్చుకునేందుకు వచ్చినట్లు ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. వచ్చిన సంతోషం వచ్చిన నేను గాని మొక్కుకునే మా ఆరాధ్య దైవం శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చి మా కష్టానైనా మా సంతోషానైనా మొదటగా చెప్పుకునేది ఇక్కడే నాకు తెలిసిన కాన్నండి. మరి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఎన్ని భిన్నాభిప్రాయాలను ఐక్యంగా ప్రజల యొక్క సమస్యలే పరిష్కార ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోటే ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం విరాజిల్లుతుందనేటువంటి నమ్మకాన్ని ఇస్తూ అందరం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నా మొక్కులను చెల్లించుకోవడం కోసం మొదటగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే చిన్నతనం నుంచి నా పుట్టెంటుకల కానుండి ప్రతిదీ ఫస్ట్ ఇక్కడికి వచ్చినాకనే ఎక్కడికన్నా వెళ్ళడం మరి మా ఇంట్లో ఆచారంగా మరి అవిశ్వాసంగా మేము జీవిస్తున్నాం కాబట్టి మరి నేను మొక్కిన మొక్కును ఈ రోజు ఇక్కడ చెల్లించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి జాతరలో కూడా పెద్ద ఎత్తున ఇంకా ఘనంగా మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. అందరం కూడా కార్యకర్తలం కానీ నాయకులు అందరం ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా పనిచేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గత కమిటీలలో అంతర్గతంగా పార్టీ కమిటీలలో చర్చించుకోవాలి తప్ప ప్రజల్లోకి వెళ్ళి మనం ఎవరం కూడా గందరగోళం సృష్టించే విధంగా ఉండకూడదు. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తూ మా కోరికను మన్నించి ఈరోజు టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారిని నియమించినందుకు మరి సమ్మక్క సారలమ్మ దీవెనలు ఇంకా ఎప్పటికీ ఉండాలని ఆ తల్లులను కోరుకుంటాము. సిద్దిపేట పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీవీ శతజయంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుమ్మకుంట నరసారెడ్డి పాల్గొన్నారు. ఇక పీవీకి నరసింహారావు ఎప్పటికీ కాంగ్రెస్ వాదేనని ఆయన పేరును వాడుకునేందుకు కొన్ని పార్టీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని అన్నారు. నరసింహారావు గారి 100వ శత జయంతి ఉత్సవాలను డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ సిద్దిపేటలో జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు పీవీ నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ప్రధానమంత్రిగా చేసిన సేవలే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే అతను ఉన్నప్పుడే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది, రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన బాటల్లో మన ఇందిరాగాంధీ చూపెట్టిన బాటల్లో నడిచే విధంగా పీవీ నరసింహారావుకు అంత మెజార్టీ లేకున్నా పార్లమెంట్లో అందరినీ కలుపుకొని పోయి భారతదేశం ఈ విధంగా ఉంటే బాగుపడుతుంది, దీనికి ఒక ఆర్థిక నిపుణుడు కావాలనే ఆలోచనతో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ మన ఫైనాన్స్ మినిస్టర్ చేసుకొని ఇద్దరు కలిపి ఒక రైలు బండిని ఏ విధంగా నడుపుకుంటూ పోతారో ఆ విధంగా మన భారతదేశాన్ని అభివృద్ధి చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా
ఇవాల పివి నరసింహారావు పేరు వేరే పార్టీ వాళ్ళు వాడుకుంటారు కానీ ఆయన పుట్టినాటి నుంచి చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రతి ఒక్కరికి న్యాయం అవుతది బీద బడుగు బలహీన వర్గాలకు న్యాయం అవుతది అదే విధంగా పనిచేసాడు అందుకోసమే ఆ పివి నరసింహారావు అనే ఆస్తి కాంగ్రెస్ పార్టీకి చెందుతది కానీ వేరే వారికి చెందదు ఎందుకంటే పివి నరసింహారావు గారు మన ప్రాంతం వాళ్ళు మన తెలంగాణ ఆ రోజు తలపెట్టింది ఇయాల ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ వ్యవస్థ ద్వారా ఫండ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ 50% అయితే సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇస్తుంది ఈ విధంగా కింది స్థాయి నుంచి డెవలప్ అయితేనే మన భారతదేశం డెవలప్ అవుతదని ఆలోచనతోని ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకొచ్చింది అందుకోసమే ఇప్పుడున్న నాయకులు కౌన్సిలర్లు కానీ ఎంపీడీసీలు కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలతోనే ఇవాళ మీకు బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్తోనే మనం ఊర్లో చిన్న చిన్న మన అవసరాలు తీరుస్తూ మనకు కావాల్సిన పనులు కూడా చేసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన మెంబర్షిప్ తీసుకొని మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుతున్నాం దళిత సాధికారత పథకం ప్రకటించినందుకు గాను నంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మరియు మంత్రి హరీష్రావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నత విద్యాభ్యాసం కోసం కృషి చేస్తా ఉన్న ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలా అనేక పథకాలు దళితులకు కూడా 3 ఎకరాల భూమి ఇవ్వడం కళ్యాణ లక్ష్మి మరి దళితులకు అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడంలో మరి కేసీఆర్ చిత్తచిదితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అది ఈ శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మహత్తులు హరీష్రావు గారికి మేము దండిగుతున్నటువంటి దళిత సమాజాన్ని మరి ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు వారి ఒక మంచి సంక్షేమ పథకాన్ని చేపట్టడం ఇలా దళితులందరం చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఉమ్మడి సమయ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ దళితుల కోసం కేటాయిస్తూ మరి దళిత సంక్షేమం కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మరి అన్ని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దళితుల సంక్షేమం కోసం మరి 1200 కోట్లతో దళిత సాధికారత మరి ప్రభుత్వం 1200 కోట్లతో ఈ పథకాన్ని పెట్టడం జరిగింది నియోజకవర్గానికి 100 కుటుంబాలను మొదటిసారిగా ఎంపిక చేసుకొని అంచెలంచెలుగా దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్రావు గారికి ప్రత్యేకంగా ఎస్సీల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే స్కీములు కూడా ఇక్కడ తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూమి అని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీలకు కూడా బాగా బ్యాక్వర్డ్ ఉందని చెప్పి గురుకుల పాఠశాలలకు కేటాయించాడు దీనికి 1200 కోట్లు కేటాయించడం మా ఎస్సీలందరికీ ఎప్పటికీ కూడా కేసీఆర్కి మేము రుణపడి ఉంటామని ఇదే విధంగా మన మంత్రివర్యులు హరీష్ అన్న గారికి కూడా మా సిద్దిపేట నియోగం తరపున పాలమాకల విలేజ్ తరపున కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి సమీక్షించిన మాట్లాడిన డీజీపీ గారు మాట్లాడిన ముఖ్యమంత్రి మాట్లాడిన హోమ్ మినిస్టర్ మాట్లాడిన కేవలం ఎక్కడన్నా ఉప ఎన్నికలు వస్తే దళితులు గుర్తిస్తారు బీసీలు గుర్తిస్తారు గొర్రెలు గుర్తిస్తాయి బర్రెలు గుర్తిస్తాయి రుణమాఫీ గుర్తిస్తుంది పోడు భూముల సమస్య గుర్తిస్తుంది నిరుద్యోగులు గుర్తిస్తారు మరి ఎన్నికల జిమ్మికులను రాష్ట్ర ప్రజలు గుర్తించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి ఒక్కసారి సమీక్ష చేసుకో ఎంతవరకు ఏం హామీలు ఇచ్చినో ఏం నెరవేర్చినావు మెడకా మీద తలకాయ ఉన్నాడు అబద్ధాలు ఆడాలన్నాడు మన నోరు చేస్తేనే అబద్ధాలని కేసీఆర్ ఒక్క మాట ఇస్తే మొత్తం అద్భుతం సృష్టిస్తానండి నేను సృష్టించిన అద్భుతాలు చూసి ప్రజలు మొత్తం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అద్భుతమైన ముఖ్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని చేసినామని చెప్పి చేసినా కూడా అది కేవలం కమిషన్ల కోసం అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇచ్చిన హామీ లేదు ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన హామీలకి ఏం నెరవేర్చినావు ఒక్కసారి స్పష్టం చేయి కనీసము కోవిడ్ అప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప ఒక్క పైసా నువ్వు ఇవ్వలేదు
తెలంగాణ రాష్ట్ర ప్రజలను పేద ప్రజలను కాపాడడానికి ఒక్క సంక్షేమ పథకమైన కోవిడ్ సందర్భంగా నువ్వు ప్రవేశపెట్టావా నీ తెలంగాణ ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసాను ప్రత్యేకం కేటాయించింది మంత్రివర్గంలో ఆయన పార్టీలు ఉండడమో ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందినట్టు ఆయన పార్టీకి వెళ్ళిపోతే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందినట్టు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటున్నాడు ఇంట్లో ఎందుకు ఖర్చు పెట్టలే మరి ఇతర ప్రాంతంలో ఎమ్మెల్యేలు మంత్రులు గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ద్వంద్వ విధానాలు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి మళ్ళీ ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఆయన పార్టీ ఉంటారో ఉద్యమకారులు ఆయన పార్టీకి వెళ్ళి బయటికి ఉంటారో ఉద్యమద్రోహులు అవుతారు చూసుకోవాలి రాష్ట్రంలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చూసుకోవాలి ఆయన పక్కగా అటు ఉన్నాడు ఎవరు ఉద్యమంలో పాల్గొన్నారు మొత్తం పరిగణించుకొని ఉరికిస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇప్పుడు పక్కకున్నాడు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు అయిపోయాడు ఆయన అంటే ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏ విధంగా గుణపడ చెప్తాము ఇటీవల భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతున్నాం ప్రజలకు చైతన్యం కలిగిస్తాం సిద్దిపేట జిల్లా అక్కనపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పర్యటించారు అనంతరం అక్కనపేట ప్రాథమిక ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించారు జరిగింది ఈరోజు కార్యకర్తలందరినీ కలుద్దామని చెప్పి ప్రజలందరినీ కలుద్దామని చెప్పి మా యువకుల మా తమ్ముళ్ళ యొక్క కార్యకర్తల యొక్క సూచన వరకు ఈరోజు ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది నిన్న కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విన్నపల్లి మండలం అన్ని తండాలను కూడా పర్యటించడం జరిగింది అంటే ఈ తండాల్లో అభివృద్ధి పూర్తిగా వెనుకబడిపోయింది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న తరంలో కనీసం వాళ్ళు కూడా ఆత్మస్థైర్యం ఇవ్వడానికి ఒక భరోసాని ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రాంతాన్ని పండించడం జరిగింది చాలామంది ప్రజలందరూ కూడా సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు రేషన్ కార్డుల విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ కోడి భూముల విషయంలో కానీ మూడు ఎకరాల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ ఎక్కడ వేనని సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు దురదృష్టవశాత్తు అధికార పార్టీ ఇవాళ ఆ సమస్యలుగానే వచ్చింది కేంద్రము రేషన్ కార్డులు ఇవ్వమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు ఇన్ని సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి మొన్న నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి హుజాబాద్ ఎన్నికలున్నాయి కాబట్టి మళ్ళీ రేషన్ కార్డు ఇస్తా అంటారు ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చాక బియ్యం ఎవరు ఇస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇవాళ రేషన్ కార్డుల మీద మోడీ గారు ఫోటో పెట్టాల్సి వస్తా అని చెప్పి ఇండో రేషన్ కార్డు ఇవ్వాలి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అంటే మన రేషన్ కార్డు ఆ నోరు గారు తాటి మట్ట అయినది నోరు తెలిసి అబద్ధాలంటే మొత్తం ఈయన రికార్డు సృష్టించింది ఇవ్వాలి ఈ ప్రపంచం ఇంకా రికార్డు తెలియదు నాగార్జునసాగర్ ఎన్నికలు రాగానే గొర్రెలు అన్నాడు పూడి భూముల సమస్య పరిష్కరిస్తారు రేపే కుట్ చేసుకొని కూర్చుంటే పట్టాలు ఇచ్చేస్తానడు నిరుద్యోగ వృత్తి ఇస్తానడు నోటిఫికేషన్ రేపే చిట్కలేసి రేపే ఇచ్చేస్తా అంటాడు నేను తల నరుక్కుంటే తప్ప అబద్ధం ఆడా అంటాడు ఈ తల నరుక్కుంటూ స్టార్టేస్తే ముఖ్యమంత్రి ఎన్నిసార్లు నరుక్కుంటాడు ఇప్పుడు కాబట్టి ఇటువంటి ఒక అబద్ధాల కోరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల దురుష్టకరంగా ప్రజలు భావిస్తున్నారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట కనీసం కేంద్రము గ్రామాల అభివృద్ధికి ఈ తండాల అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తుంది అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి వాళ్ళకు వాటిని కనీసము లబ్ధిదారులకు అందజేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది నిధులు దారి మళ్లిస్తుంది సంక్షేమ పథకాలను పేర్లు మార్చి ఫోటోలు మార్చి